हाय सर, आई एम रागा हियर फ्रॉम आईक्लिक मूवीज. सो मी लेडीज एंड जेंटलमैन माया इंटरव्यू తీసుకోవడానికి వచ్చాను ఈ రోజు. మూడు సినిమాలు డైరెక్షన్ చేసిన మీరు సడన్ గా ప్రొడ్యూసర్ అవుతారని చెప్పారు. సో మీకు ఆ ఫీలింగ్ ఎలా? నా విషయంలో ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా హీ ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్. సో నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఐ కెన్ యు నో డు మెనీ థింగ్స్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, హాలీవుడ్లో స్పీల్బర్గ్ కానీ ఇక్కడ బాలీవుడ్లో కరణ్ జోహర్ కానీ అప్పుడప్పుడు డైరెక్ట్ చేస్తూ ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. సో ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ దర్ అప్రోచ్ అనమాట. సో ఆ వేలో ఐఎమ్ ఎంజాయింగ్ బోత్ ద రోల్స్. డైరెక్షన్ ఇష్టమా, ప్రొడక్షన్ ఇష్టమా? సి బేసిక్గా యాజ్ ఐ జస్ట్ టోల్ యూ, ఐ రియల్లీ లైక్ బోత్ యాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సెకండ్ పాయింట్ ఏంటంటే, యాజ్ అ ప్రొడ్యూసర్గా ఐ కెన్ అండర్స్టాండ్ ద ఎంటైర్ మూవీ బిజినెస్. సో యాజ్ అ డైరెక్టర్గా ఐ ఎంజాయ్ మై క్రియేటివ్ ఫ్రీడమ్ అనమాట. సో రెండింటిని నేను యూనో బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నాను, కాబట్టి ఐ ఎంజాయ్ బోత్. ఒక పక్క మాయా ఇంకా రిలీజ్ అవ్వలేదు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆడియో రిలీజ్ కూడా అవ్వలేదు, అప్పుడే ఓం మంగళం మంగళం అంటే ఇంకో మూవీ అనౌన్స్ చేశారు. గుడ్ క్వశ్చన్. అంటే అనౌన్స్మెంట్ అంటే ఏదో అనౌన్స్ చేయడానికి కాదు, ఐఎమ్ సీరియస్ అబౌట్ మేకింగ్ ద మూవీస్. అండ్ నాకేంటంటే కంటిన్యూస్గా మంచి మంచి కథ మంచి టాలెంట్ దొరికినప్పుడు ఐ సీరియస్లీ వాంట్ టు మేక్ మూవీస్ అనమాట. మరి మాయా ఈ మంత్ అంటే ఆగస్ట్ 1st రిలీజ్ అవుతుంది, లేడీస్ అండ్ జెంటిల్మెన్ సెప్టెంబర్ 1st రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఐ నీడ్ టు మేక్ న్యూ మూవీస్ కదా. సో అక్టోబర్ మొత్తం అంటే సెప్టెంబర్ అక్టోబర్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటాం ఫర్ ఓం మంగళం మంగళం. అండ్ అక్టోబర్ ఎండ్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. అంటే కరెక్ట్, అంటే ప్లానింగ్లో ఉన్నాం. క్యాలెండర్ ఈజ్ రియల్లీ యూనో వెల్ ప్లాన్డ్ అనమాట. మరి ఐఎమ్ నాట్ సచిన్ అని ఇంకో మూవీ కూడా అనౌన్స్ చేశారు, మరి దాని సంగతి? సి బేసికలీ ఐఎమ్ నాట్ సచిన్ అనేది నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా. ఓకే, ఓం మంగళం మంగళం అనేది నా దగ్గర వర్క్ చేస్తున్న సంజీవ్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు డైరెక్ట్ ద మూవీ. ఇంకా నేను ఆల్రెడీ యూనో మాయా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఓం మంగళం మంగళం ప్రొడక్షన్ అయిపోతుంది, కాబట్టి నేను సైమల్టేనియస్గా ఓం మంగళం మంగళంతో సైమల్టేనియస్గా నేను డైరెక్ట్ చేయబోయే సినిమా ఐఎమ్ నాట్ సచిన్. బట్ టైటిల్ చేంజ్ అవ్వచ్చు. రీజన్ ఏంటంటే, రీసెంట్గా ఇంకొక అతను కూడా వీడు సచిన్ కాదు సంథింగ్ సంథింగ్ ఏదో పెట్టారనమాట. సో ఐ మైట్ చేంజ్ ద టైటిల్, బట్ సైమల్టేనియస్గా ఓం మంగళం మంగళంతో పాటు నేను డైరెక్ట్ చేయబోయే సినిమా విల్ బి దట్ అనమాట. బట్ ఐఎమ్ నాట్ సచిన్ అనేది క్రికెట్ బేస్డ్ స్టోరీ. సో ఐ మీన్ వెరీ సూన్ స్క్రిప్ట్ వర్క్ క్లైమాక్స్లో ఉంది. సో అది కంప్లీట్ అయిన వెంటనే ఐ విల్ ఆల్సో డూ మై ప్రీ ప్రొడక్షన్ అండ్ స్టార్ట్ షూటింగ్. ఇయర్కి ఇన్ని సినిమాలు తీయాలని ఏమైనా రిజల్యూషన్ పెట్టుకున్నారా? పెట్టుకోలేదు. అంటే వెన్ ఎవర్ ఐ గెట్ ఎగ్జైటెడ్ విత్ ద స్టోరీ లైన్ కానీ, అంటే నా దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్స్ ఎగ్జైట్మెంట్ ప్రకారంగా, నా దగ్గరకు వచ్చే హార్డ్ వర్కింగ్ కమిట్మెంట్ ఉన్న యూనో టెక్నీషియన్స్ వల్ల కావచ్చు, వాటెవర్, అన్నీ సెట్ అవుతే యూనో ఐ కెన్ మేక్ ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్. కానీ ఇక్కడ ఏంటంటే, నేను అనుకున్నాను ఐ థింక్ యూనో టు మై యూనో మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ కానీ నా లీడర్షిప్ క్యాపబిలిటీస్ కానీ ఇయర్లీ ఒక 3 అయితే ఈజీగా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఐ కెన్ ఈజీలీ మేనేజ్ 3 ప్రాజెక్ట్స్. మాయా గురించి అలా పాజిటివ్ రెస్పాన్స్ అనిపిస్తుంది, ఇంకా రిలీజ్ కూడా కాలేదు సినిమా, అప్పుడే మలయాళం ఇంకా కన్నడ రైట్స్ గురించి టాక్స్ వస్తున్నాయి. సో ఇది నిజమే అంటారా? నిజం అవుతేనే అది బయటకు వస్తుంది న్యూస్ ఎప్పుడైనా కూడా. ఎస్, మలయాళం ఫిల్మ్ మేకర్ ఒక అతను చూశాడు, హీ లవ్ ద మూవీ అండ్ ఆ ఫార్మాలిటీస్ 1 వీక్లో కంప్లీట్ చేస్తాం. కన్నడ అయితే ఆల్రెడీ సోల్డ్. ఇంతకుముందు ప్రేమ కథా చిత్రం అనే ఒక సినిమాను కన్నడలో చంద్రలేఖ పేరుతోని ఎస్ఎం ప్రొడక్షన్స్ అని వాళ్ళు కన్నడలో చేసి చాలా సూపర్ హిట్ చేశారు. సో అదే ప్రేమ కథా చిత్రం కన్నడలో చేసిన ప్రొడ్యూసరే, హీ టుక్ ద రైట్స్ ఆఫ్ మన మాయా కన్నడ వర్షన్ అనమాట. అది కాకుండా వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ద డీటెయిల్స్. తమిళ్లో నీల్కంఠ గారు ఈజ్ గోయింగ్ టు డైరెక్ట్ మాయా అనమాట. దాని డీటెయిల్స్ అయిన తర్వాత చెప్తాను. అండ్ హిందీలో ఒక ఫిల్మ్ మేకర్ ఈజ్ గోయింగ్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ వాచ్ మాయా 25th ఆఫ్ దిస్ మంత్ బిఫోర్ రిలీజ్ ఇట్ సెల్ఫ్. అంటే అంత దూరం వరకు వెళ్ళింది ది న్యూస్. అంటే బికాస్ ఆఫ్ ది స్టోరీ అయితేనేమి, తర్వాత దాని బ్యాక్డ్రాప్ అయితేనేమి, ESP బ్యాక్డ్రాప్ అవుతేనేమి. సో అంటే ఇది ఏంటంటే, మనం ఒక స్టోరీ రిలేటెడ్ ఒక జెన్యున్ ప్రయత్నం కనుక చేస్తే స్టోరీ ఏ లాంగ్వేజ్ దగ్గరికైనా రీచ్ అయిపోతుంది. అంటే రిలీజ్కి ముందే దాని గురించి 4 మాట్లాడుకోవడం అది ఈజీగా రీచ్ అవుతుంది. మొన్న టెస్ట్ ఆడియన్స్కి సినిమా వేయడం వల్ల దీని యూనో దాని యొక్క రెస్పాన్స్ చాలా హ్యూజ్గా ఉండింది అనమాట. సో ఎవ్రీవన్ ఈజ్ లైకింగ్ అండ్ ఆ సినిమా బాగుంది అనే న్యూస్ అంత దూరం దాకా వెళ్ళింది అనమాట. ఒక డైరెక్టర్ కంటే కూడా ఒక ఫిల్మ్ ప్రమోటర్గా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నారు. సో దీనిపై మీ స్పందన? బేసిక్గా ఏంటంటే, ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీతో
ఐఫోన్తో కూడా సినిమాలు తీయచ్చు. ఓకే, సో సినిమాలు తీయడం చాలా ఈజీ, బట్ వాట్ ఎన్ డైరెక్టర్ నీడ్స్ ఈజ్ యూనో పొజిషనింగ్ ఈజ్ మూవీ అనమాట. కరెక్ట్గా ప్రమోట్ చేసుకొని, పొజిషనింగ్ చేసుకొని, మార్కెట్ చేసుకొని సినిమా రిలీజ్ చేయగలిగే శక్తి ఉండాలి ఒక డైరెక్టర్కి. సో ఐ హానెస్ట్లీ ఫీల్ ఐఎమ్ ఎ కంప్లీట్ ఫిలిం మేకర్. ఓకే, సి అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వగలిగే ఫిలిం మేకర్ నేను. డైరెక్టర్ చేసేసి ఫస్ట్ కాపీ తీసుకొచ్చి అక్కడ పడేసే టైప్ కాదు నేను. సో దట్స్ హౌ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు సే దట్ నేను అంటే ఒక సినిమాను కాన్సెప్ట్ నుంచి థియేటర్లో రిలీజ్ చేసి ఇంకొక 2-3 weeks వరకు దాని యోగక్షేమాలు చూసుకునే ఫిలిం మేకర్గా నాకు గుర్తింపు తెచ్చుకోవాలని నా కోరిక. సో నేను దానికి అడుగులు వేస్తున్నానని నేను అనుకుంటున్నాను అనమాట. మీలాగే చాలామంది చిన్న సినిమాలు తీస్తున్నారు కానీ రిలీజ్ చేయలేకపోతున్నారు, మీరు ఎలా చేస్తున్నారు? సో బేసికల్లీ నేను ఆ చిన్న సినిమా అనే నా విషయంలో నేను చిన్న సినిమా తీస్తున్నానని నేను అనుకోను. ఐ ఆల్వేస్ డూ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్, కాబట్టి నేను ఆ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఉంటాయి కాబట్టి, రన్ ఆఫ్ ద మిల్ స్టోరీస్ ఉండవు కాబట్టి ఐ క్రియేట్ ఆర్ అరౌండ్ మై మూవీ అండ్ ఐ విల్ బి ఏబుల్ టు రిలీజ్. సో ఇంకా వేరే వాళ్ళ చిన్న సినిమాల గురించి నిజం నాకు తెలియదు, ఎందుకు రిలీజ్ చేసుకోలేకపోతున్నారు ఏంటి అనే పాయింట్లో నాకు తెలియదు. బట్ నేను మాత్రం రిలీజ్ చేసుకోగలను బికాజ్ ఐ సెలెక్ట్ గుడ్ కాన్సెప్ట్స్, కాబట్టి ఆ కాన్సెప్ట్ చుట్టూ ఒక యూనో దాన్ని ఏమంటారు బిజినెస్ చేసుకోగలను అనమాట. సో దట్స్ హౌ. అండ్ ఆల్సో అనదర్ గుడ్ థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ డెవలప్డ్ వండర్ఫుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనమాట. సో ఆల్ దీస్ 4 ఇయర్స్ నేను చేసిన విషయం ఏంటంటే నాకు అన్ని ఏరియాస్లో నాకంటూ ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. సో ఐ కెన్ రిలీజ్ ఆల్ మై మూవీస్ వెరీ ఈజీలీ. ఆర్జీవన్ మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, ఆయన చేసిన సినిమాలు పక్కన పెడితే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీకి బాగా డిస్కషన్ అవుతుంది. సో ఆ టెక్నాలజీకి అసలు లైఫ్ ఉందంటారా? ఆర్జీవీ ఇప్పటికీ ఎప్పటికీ నా ఇన్స్పిరేషన్. తను 1989 శివ రిలీజ్ అయిన దగ్గర నుంచి తనే నా ఇన్స్పిరేషన్. తన మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు తన సినిమాలు తీసి పక్కన పెడితే ఎలా పక్కన పెడతాం, అసలు పక్కన పెట్టలేని సినిమాలు ఆయన అన్నీ. సో ఇప్పటి ఐస్ క్రీమ్ వరకు ప్రతి సినిమాలో హీ షోస్ సమ్ డిఫరెన్స్ అండ్ హీ ఇంట్రడ్యూసెస్ సంథింగ్ అనమాట. సో తను మాకు అంటే మాలాంటి ఫిలిం మేకర్స్కి జీవితాంతం సినిమాలు తీయగలము అనే ప్రేరణ ఇస్తుంటాడు. అంటే ఈజీగా అంటే ఒక ఐడియా ఉంటే చాలు, యూ కెన్ మేక్ ఎ మూవీ అనే ప్రేరణ ఇస్తూ ఉంటాడు. సో ఆ విషయంలో హీఈస్ ఇన్స్పిరేషన్. నేను ఇంతకుముందు అన్నాను ఒక ఫిలిం మేకర్ అనేవాడు పొజిషనింగ్ యూనో మార్కెటింగ్ అండ్ పొజిషనింగ్ ఆఫ్ ద మూవీ అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పానన్నమాట. సో అవి ప్రతి ఫిలిం మేకర్ నేర్చుకోవచ్చు తన దగ్గర నుంచి. అండ్ యా అతనిదే ఇంట్రడ్యూస్ చేసే టెక్నాలజీ విషయానికి వస్తే నేను ఇప్పటికీ అనుకుంటాను తను శివ, దొంగల మూట అండ్ ఐస్ క్రీమ్ ఈ 3 మూవీస్ ఆర్ మైల్ స్టోన్ మూవీస్ ఇన్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ. నేను కథ గురించి అలా మాట్లాడట్లేదు. అంటే శివ ఈజ్ ఎ మాస్టర్ పీస్, బట్ శివలో మనకు స్టడీ క్యామ్ ఎలా యూజ్ చేయాలో నేర్పాడు తను. దొంగల మూటలో అసలు 5D తోని సినిమా తీయొచ్చా అని ప్రపంచం అంటే మన తెలుగు సినిమా అంతా వెనక ముందు ఆడుతూ ఉంటే ఆయన 5D తోని దొంగల మూట 5 రోజులలో తీసి చూపెట్టాడు. జస్ట్ ఆ కాన్ఫిడెన్స్తోని దట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అంతకుముందు ఫిలిం మేకర్స్ ఒక ట్రాఫిక్ షాట్ రోడ్డు మీద ట్రాఫిక్ షాట్ చేయాలి హీరో హీరోయిన్లతోని అని అంటే నేను రామానాయుడు స్టూడియో బుక్ చేసుకొని 150 మంది 200 మంది జూనియర్స్ 50 కార్లు 100 స్కూటర్లు పెట్టేసి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఆ ట్రాఫిక్ షాట్ తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిజంగా ఒక చిన్న షాట్ తీసుకోవాలి అంటే ఐ కెన్ కాన్ఫిడెంట్లీ గో విత్ ఎ 5D టేక్ ఎ షాట్ అండ్ కమ్ బ్యాక్. మెయిన్ మూవీ అంతా నేను రెడెపిక్తో చేయొచ్చు కానీ ఆ చిన్న సీన్ చేయడానికి నేను ఐ యూజ్ అంటే తను కెమెరా అనేది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, అది పెద్ద దాని గురించి వర్రీ అవ్వకూడదు. వాట్ యు నీడ్ ఈజ్ బేసికలీ తన్ని ఈజీగా ఆ సీన్ని ఈజీగా పిక్చరైజ్ చేసే టెక్నిక్ నేర్చుకోవాలి మనం. సో అది అంత కాన్ఫిడెన్స్ నింపాడు దొంగల మూటతో. ఇంకా ఐస్ క్రీమ్ సినిమాతోని హీ ఇంట్రొడ్యూస్డ్ ఫ్లో క్యామ్ టెక్నాలజీ. దాంతో నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే సమ్ ఆఫ్ ద సీన్స్ ఐ కెన్ ఈజీలీ యునో షూట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 అవర్స్లో తీసే సీన్ అంటే సినిమా అంతా తన ఫ్లో క్యామ్ టెక్నాలజీతో నేను తీసుకోకపోవచ్చు. ఐ విల్ ఓన్లీ యునో యూజ్ హీస్ టెక్నాలజీ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ అనమాట. సో ఒక 3 అవర్స్లో తీసే సీన్ని నేను 3 మినిట్స్లో తీస్తాను ఫ్లో క్యామ్ టెక్నాలజీతోని ఆ అవసరానికి. సో దట్ వే హీ హాజ్ యునో రెవల్యూషనైజ్డ్ ద టెక్నాలజీ అనమాట మన తెలుగు సినిమాకి. అండ్ తను ఇప్పుడు ఇప్పటికీ చూసుకుంటే మీరు ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్గా షార్ట్ ఫిలిం మేకర్స్ కానీ
లేకపోతే మొన్నటి వరకు ఇప్పుడు మా బ్యాచ్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా కూడా ఎవరిని అడిగినా చెప్తారు ఎందుకు సినిమాల్లోకి వచ్చారంటే రామ్ గోపాల్ వర్మ గారు శివ చూసిన తర్వాత వచ్చామని. సో హీఈస్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ టు అస్ టిల్ ద ఎండ్ అనమాట. సో అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇన్ ఫ్యాక్ట్. సో ఫైనలీ మాయా ఇంకా లేడీస్ అండ్ జెంటిల్మెన్ మూవీ ఎందుకు చూడాలంటారు? నేను ఎప్పుడు ఏమంటానంటే యూనో చిన్న సినిమాలు ప్రేక్షకులు చూడరు, చిన్న సినిమాలు ప్రేక్షకులు ఆదరించరు, నా సినిమాని ప్రేక్షకులు ఆదరించట్లేదు అని జనరల్గా అంటూ ఉంటాం అన్నమాట. నేను నా పాయింట్ ఏంటంటే ప్రేక్షకులకు మంచి సినిమా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఆదరించారు. యు టేక్ ఎనీ స్మాల్ మూవీ, మనం తేజ చిత్రం దగ్గర తీసుకుంటే మొన్నటి వరకు ఊహలు గుసగుసలాడే వరకు, ఓకే ఉయ్యాల జంపాల అయితే దెర్ ఆర్ సో మెనీ స్మాల్ మూవీస్, కరెక్ట్గా మనం కనుక మంచి సినిమా ఇవ్వగలిగితే, కొత్త వేలో ఇవ్వగలిగితే ప్రేక్షకులు ఆదరిస్తారు. సో నేను ఎప్పుడు అంటుంటాను మన ఫిల్మ్ మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే మారాలి, ప్రేక్షకుల మైండ్ సెట్ కాదు. మన మైండ్ సెట్ మారి కొత్త వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలగాలి ఆడియన్స్కి. సో అలా స్లోగా మనం కొత్త కొత్త సినిమాలు వదిలి కొత్త వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన రోజున డెఫినెట్లీ ప్రేక్షకులు ఆదరిస్తారు. సో అలా దట్స్ ద రీజన్ ఐ కాల్డ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అన్నాను అనమాట. నేను వై ఐ స్టార్టెడ్ యునో డూయింగ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఈజ్ టు గివ్ న్యూ ఎక్స్పీరియన్స్ టు ద ఆడియన్స్. దాంట్లో భాగంగానే మాయా ష్యూర్లీ గివ్స్ న్యూ ఎక్స్పీరియన్స్ బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఏ తెలుగు మూవీస్ ఈజ్ కమింగ్ విత్ ఈఎస్పి బ్యాక్డ్రాప్ అనమాట, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్, అంటే జరగబోయేది ముందే తెలిస్తే ఏమవుతుంది అనే పాయింట్. ఈ సినిమాలో హీరోయిన్కి ఈఎస్పి ఉంటుందన్నమాట. సో దట్ వే ఒక ఈఎస్పి అనే కాన్సెప్ట్ని తీసుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చిన్న ఒక క్యూట్ లవ్ స్టోరీతోని వి గాట్ ఇట్ అనమాట. సో ఫర్ ద కాన్సెప్ట్ పీపుల్ షుడ్ వాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఇఫ్ యు టేక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే సో ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు, వాట్సాప్ అంటున్నారు, ఫేస్బుక్ అంటున్నారు, ట్విట్టర్ అంటున్నారు. సో అసలు ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఈ సోషల్ మీడియా హౌ దే ఆర్ ఇంట్రూడింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్ అనమాట. మన జీవితాల్లోకి ఎలా చొచ్చుకొని వచ్చేసి మన జీవితాలను మంచా చెడ హౌ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నది మన లైఫ్స్ని, ఏం జరిగింది అనే పాయింట్ను ఒక కమర్షియల్ వేలో ఒక 3 కథలుగా చెప్పడం జరిగింది. సో అది ఎందుకు చూడాలి అంటే మన డే టు డే లైఫ్లో మనల్ని మనం దాంట్లో ఆ సినిమాలో చూసుకోవచ్చు అనమాట. సో లైక్ యూ, సో అది, సో దట్ వే ఐఎమ్ ష్యూర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అది అందరు చూస్తారు బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనమాట. అండ్ ఇంకా మాయా చెప్పాను. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు మేక్ దీస్ 2 మూవీస్ ఇన్ దిస్ ఇయర్ అనమాట, అందుకని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ ఐక్లిక్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్ ఐక్లిక్ మూవీస్. నాకు iclickmovies.com వెబ్సైట్ నేను రోజు చూస్తుంటాను. ఐ రియల్లీ లైక్ ద డిజైన్ అండ్ దాంట్లో వచ్చే వార్తలు అంటే న్యూస్ ఐటమ్స్ నచ్చుతున్నాయి అండ్ న్యూస్ ఐటెంలో ఉండే ఒక ఫ్రెష్నెస్ డిజైన్ నచ్చుతుంది అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే నేను బ్రౌజ్ చేస్తూ ఉంటే ఇంకొంచెంసేపు వెబ్సైట్లో స్పెండ్ చేయాలి అనే ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ నాకు బాగా నచ్చిన పాయింట్ మూవీ రివ్యూస్లో యూజర్ రేటింగ్ ఉందన్నమాట. సో నచ్చిన వాళ్ళు నిజంగా అంటే యాజ్ అన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో నచ్చిన వాళ్ళు రేట్ చేయొచ్చు. దట్స్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ iclickmovies.com అనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ ష్యూర్ యునో iclickmovies విల్ బికమ్ ఎ వెరీ బిగ్ వెబ్సైట్ వెరీ సూన్. ఇట్స్ గ్రేట్, థ్యాంక్ యూ.